డాక్టర్ గారు ప్రసన్న కుమారి గారు ఇలా అడుగుతున్నారండి నేను పీజీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ మధ్యనే జాబ్లో చేరాను నాకు ఎక్కడైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడాలన్నా కొత్త వారితో మాట్లాడాలన్నా చాలా భయంగా గుండెదడగా అనిపిస్తోంది జాబ్లో చేరాక చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆఫీస్లో మీటింగ్ ఉన్నా ఎవరైనా పెద్దవారితో మాట్లాడాల్సి వచ్చినా ఏదో వంక చెప్పి సెలవు పెడుతున్నాను అసలు ఆఫీస్కి వెళ్లాలంటేనే భయంగా అనిపిస్తోంది ఎంతగా ధైర్యం చెప్పుకున్నా నాలో భయం పోవడం లేదు దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు ప్రసన్న కుమార్ గారు మీరు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి మీకు సోషల్ యాంగ్జైటీ అనేది ప్రాబ్లం ఉంది అనేది అర్థమవుతోంది సోషల్ యాంగ్జైటీ అనే ప్రాబ్లంలో యూజువల్గా నలుగురు మధ్యలోకి వెళ్ళాలన్నా నలుగురితో మాట్లాడాలన్నా నలుగురు మధ్యలో మాట్లాడాలన్నా గాబరాగా ఉంటుంది యూజువల్గా అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను ఇవాల్యుయేట్ చేస్తున్నారు నాకు సరిగ్గా రాదు నేను సరిగ్గా మాట్లాడలేను నేను సరిగ్గా లేను అన్నట్టుగా అవతల వాళ్ళు నా గురించి కొంచెం నెగిటివ్ దృక్పథంతో చూస్తున్నారు అన్న ఒక భావన అనేది అంటే అదర్ నన్ను స్క్రూటినైజ్ చేస్తున్నారు అన్న ఒక భావన వల్ల ఆ భయం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో అది యాంగ్జైటీ రూపం దాల్చినప్పుడు అవాయిడెన్స్ అంటాం అంటే ఇది ఎదుర్కొని కంగారుని పడేదానికంటే కనుక దీన్ని తప్పించుకుని తిరిగితే బెటర్ అన్నట్టుగా అవాయిడెన్స్ అంటే నలుగురు మధ్యలోకి వెళ్ళాలన్నా ఆఫీస్లో పార్టీ ఉందన్నా లేకపోతే ఎవరన్నా పిలిచారు మీటింగ్ ఉందన్నా ఏదైనా స్టేజ్ మీద పిలుస్తున్నారన్నా అన్నింటినీ అవాయిడ్ చేసేయాలి అన్నట్టుగా అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంటారు అందుకోసం మీరు లీవ్ పెట్టడం అది నాకు అర్థమవుతుంది సో ఇది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం కాకపోతే ఇది మొదటిసారిగా మీకు ఈ వయసులో వస్తుందని నేను అనుకోవట్లేదు ఇంతకు ముందు కూడా ఉండుండాలి ఈ స్కూల్స్లో కానీ స్టేజెస్లో మాట్లాడాలన్నా ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళాలన్నా ఎవరితోటైనా గబు కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా తో మాట్లాడాలన్నా బయట ఎవరు తెలియని దారి అడగాలన్నా ఇట్లాంటి విషయాలు మొదటి నుంచి కూడా మీకు కొంచెం ఇబ్బంది అనేది ఉండి ఉండాలి అది ఇప్పుడు ఆఫీస్ పరంగా వచ్చేటప్పటికి కంప ఖచ్చితంగా నలుగురితో ఇంట్రాక్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మీకు అది ఇబ్బందిగా అనిపిస్తుందని నా ఉద్దేశం సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్ ఇది బ్రెయిన్లో నరాల మధ్యలో కొంచెం కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఉంటుంది దీనికి మెడిసిన్స్ కౌన్సిలింగ్ ద్వారా దీన్ని ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు మళ్ళీ పూర్తి నార్మల్ జీవన స్రవంతిలోకి మీరు కలిసిపోవచ్చు సో మీరు తక్షణమే ఒక సైకాట్రిస్ట్ని సంప్రదిస్తే చాలా మంచిది